సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ గృహ సముదాయ భవనాలను సిపి అనురాధ, అదనపు డిసిపి మల్లారెడ్డి, సాంఘిక సంక్షేమ జోనల్ అధికారి ప్రత్యుష, ఆయా శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మాను చౌదరి పరిశీలించారు. దుద్దెడలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను మర్కూక్ బ్యారక్ లోకి మార్చాలని నిర్ణయించామన్నారు. మర్కూక్ టానాను కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని వారు సందర్శించి మౌలిక వసతుల పనులను వెంటనే పూర్తి చేయాలని వారు సూచించారు. క్లాస్ రూమ్ లో ఎంతమంది ఉంటారు? మీ డెఫినేషన్ ఆఫ్ క్లాస్ అందులో రెండు సెక్షన్లు ఉంటే దాన్ని పక్కన పెట్టండి. అనేది ఒక రూమ్ లో ఎంతమంది? ఒక రూమ్ లో 40 మెంబర్స్. పార్టీషన్ చేసుకుని ట్రైనింగ్ కాలేజ్ పెడదాము. మనకి మర్కూక్ మండల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన విమెన్ బ్యారక్స్, మేల్ బ్యారక్స్, అదేవిధంగా స్టాఫ్ క్వార్టర్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి హ్యాండ్ ఓవర్ చేయడానికి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్న దానికోసం ఈరోజు నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఇద్దరం జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి సోషల్ వెల్ఫేర్ తరఫు నుంచి, రెవెన్యూ తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి అందరూ కూడా అటెండ్ అయ్యారు. మనకి కొండపాకలో ప్రెసెంట్ గా రెంట్ బిల్డింగ్ లో నడుస్తున్న ఇన్స్టిట్యూషన్ ని ఇటు షిఫ్ట్ చేసి పర్మనెంట్ గా దాదాపు ఒక 600 మంది పిల్లల దాకా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని చూసి త్వరలోనే షిఫ్ట్ అవ్వాల్సిందిగా వాళ్ళని కోరాము. వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా చెప్పుకున్నారు. టాయిలెట్స్ కావచ్చు, వాటర్ కి సంబంధించి సంప్ కావచ్చు, మిగిలిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్వరగా ఎస్టిమేట్ చేసి దాని వర్క్ కంప్లీట్ చేయవలసిందిగా కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల మనకి ఉన్న పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కావచ్చు, పోలీస్ గెస్ట్ హౌస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏ విధంగా ఉంది, దాన్ని బెస్ట్ యూటిలైజేషన్ ఏ విధంగా చేయొచ్చు అన్న దాని మీద కూడా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది.